దాదాపు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి 4.5 లక్షల మందికి విద్యాబుద్ధులు చెప్పడమే కాకుండా వారు మరింత చదువుకొని ఇంటర్మీడియట్ కి పోతే 18 లక్షల మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్లు 18 లక్షల మంది విద్యార్థులకు ఇంకొద్దిగా పైకి పోతే డిగ్రీకి పోతే ఇంజనీరింగ్ కి పోతే ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట 12800 కోట్ల రూపాయలు పోయిన 6 సంవత్సరాల్లో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం పోతూ మన ప్రభుత్వం మీద తెలంగాణ మీద 2000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోతే అవి చెల్లించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇవన్నీ కాదు వీన్నింటికంటే కూడా ఈ దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా మొట్టమొదటిసారిగా ఒక పేదింటి ఆడబిడ్డ గాని ఒక పేదింటి మగ పిల్లడు గాని విద్యార్థి గాని నేను చదువుకుంటాను కానీ భారతదేశంలో కాదు విదేశాలకు పోయి నేను ఉన్నత విద్యకు పోతాను అంటే ఒక మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్‌షిప్ బీసీ పిల్లలకి ఒక డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి పెట్టి ఈ రోజు 20 లక్షల రూపాయలు విదేశాల్లో చదువుకోవడానికి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పొచ్చు ఎన్నెన్ని కార్యక్రమాలు సంక్షేమ రంగంలో ఖర్చు పెడుతున్నామో మీకు తెలుసు సత్తుపల్లి వ్యాపార ఆధార ప్రాంతం ఎప్పటి నుంచో బాగా ఆదర్శ రైతులు బాగా ప్రోగ్రెసివ్ పురోగమనశీల ప్రగతిశీల ఆలోచనలు ఉన్న రైతులు ఈ ప్రాంతంలో కోకొల్లలుగా ఉంటారు మీకు తెలుసు అభ్యుదయ భావాలున్న రైతులకు 70 ఏళ్లలో మీరు ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని ఎంతో మంది ప్రధానమంత్రుల్ని చూసినారు కానీ కేసీఆర్ గారు వచ్చే వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచన ఎన్నడూ చేయలేదు రైతు దగ్గర డబ్బులు తీసుకోవడమే తప్ప రైతుకు డబ్బులు తీసుకోకుండా పెట్టుబడి రూపంలో రైతు బంధు రూపంలో డబ్బులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇందాక నామాగారు చెప్తా ఉన్నారు భారతదేశం మొత్తంలో మనను చూసి 11 రాష్ట్రాలు కాపీ కొట్టినాయి రైతు బంధు చూసి 11 రాష్ట్రాలు బుద్ధి తెచ్చుకున్నాయి 11 రాష్ట్రాలు నేర్చుకున్నాయి చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధును చూసే వాళ్ళు ప్రోగ్రాం పెట్టినారు కానీ వాళ్ళు మొత్తం దేశంలో 60,000 కోట్ల రూపాయలు వారు రైతులకు కేటాయిస్తే మనం ఒక్క రాష్ట్రంలో ఒక 29 రాష్ట్రంలో ఒక రాష్ట్రం మనం దేశంలో ఒక్క రాష్ట్రంలోనే 60 లక్షల మంది రైతులకి 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో పెట్టుబడి రూపంలో ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇదెవరన్నా ఇదివరకున్న ముఖ్యమంత్రి ఆలోచన చేసినారా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక రైతు బంధు కాదు ప్రపంచంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక రైతు చనిపోతే ఏ కారణం చేత చనిపోయినా అది కరెంటు షాక్ కొట్టి చనిపోయినా యాక్సిడెంటల్ గా చనిపోయినా సహజ మరణం పొందినా ఏ రకంగా చనిపోయినా రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదనే ఆలోచన చేసి ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులందరికీ రాష్ట్రంలో గుంట భూమి ఉన్నా సెంటు భూమి ఉన్నా రైతు బీమా ఇచ్చి 5 లక్షల రూపాయలు ఆ జీవితానికి ఆ కుటుంబానికి భరోసా ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా ఈ దేశంలో చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా లేని విధంగా 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ కాదా ఇవి నేను చెప్తున్న వాస్తవాలు కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా విమర్శ కోసం విమర్శ ఎంతైనా చేయొచ్చు ఈరోజు సత్తుపల్లి మున్సిపాలిటీనే తీసుకుంటే ఒక్క మాట మీరు ఆలోచన చేయండి గతంలో చాలా ప్రభుత్వాలు పనిచేసినాయి వాళ్ళ తోచిన కాడికి వారు చేసినారు కానీ ప్రణాళికబద్ధమైన అభివృద్ధి అది పల్లె కావచ్చు పట్టణం కావచ్చు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మానవాభివృద్ధి సూచికల్లో తెలంగాణ అగ్రభాగాన ఉంటుందనే ఆలోచనతో కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినా కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినా దానిలో పౌరుడినే కేంద్రంగా పెట్టినారు కేసీఆర్ గారు ప్రజలకు మేలు జరగాలి తద్వారా అనుకున్న ఫలితాలు రావాలి స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావాలి అనుకున్న ఫలితాలు కావాలి అనే ఆలోచన కేసీఆర్ గారిది ఇప్పుడు వారు చెప్పినారు వీరయ్య గారు ఇది R&B స్థలం అన్నారు యాక్చువల్ గా చెప్పాలంటే నిజం చెప్పాలంటే ఏది ఎవరి స్థలం కాదు అన్ని ప్రజల స్థలాలే వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ప్రభుత్వ శాఖలు పేరు వేరుగా ఉండొచ్చు పేర్లు వేరువేరుగా ఉండవచ్చు కానీ ప్రజలకు అవసరం పడని భూములు ఎందుకు అనేది కేసీఆర్ గారి ప్రశ్న ఇప్పుడు ఈ స్థలంలో మార్కెట్ కడితే సత్తుపల్లి మార్కెట్ సెంటర్ లో కడితే ప్రజలందరికీ రావడానికి పోవడానికి కూరగాయలకు కానీ పండ్లకు కానీ పూలకు కానీ నాన్ వెజిటేరియన్ కానీ మాంసానికి కానీ కొనుక్కోవడానికి ఒక చోట అనువుగా ఒక మార్కెట్ కట్టాలి సమీకృత మార్కెట్ ఒక చోట ఉండాలనేది కేసీఆర్ గారి ఆలోచన దానికి అనుగుణంగానే పల్లె ప్రగతి కింద నెలకి 308 కోట్ల రూపాయలు తంచనుగా ప్రతి నెల ఇచ్చినా పట్టణాలకి నెలకి
నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ రెండింటికి కలిపి సంవత్సరానికి 5700 కోట్ల రూపాయలు తంచనగా ఒక్క పైసా పొల్లుబోకుండా మున్సిపాలిటీలకి పల్లెలకు అందిస్తున్నది ఏకైక ముఖ్యమంత్రి ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా? ఈ రకమైన అభివృద్ధి వల్లనే ఈరోజు అవార్డులు శరపరంపరగా మనకు రావడం లేదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పట్టణాల్లో మనం అనుకుంటా ఉన్నాం ఈరోజు రాబోయే 6-8 నెలల్లో ప్రతి పట్టణంలో తెలంగాణలో ఒక సమీకృత మార్కెట్, మంచి బ్రహ్మాండమైన నాన్ వెజ్ వెజ్ అన్ని కలిపి ఒకటే దగ్గర అందమైన అనువైన ప్రాంతంలో ఒక మార్కెట్ కట్టాలని సంకల్పం పెట్టుకున్నాం. ఏ రకంగా కొత్త మున్సిపల్ భవనాన్ని కట్టుకున్నామో 3 కోట్ల రూపాయలతో, అదే రకంగా సత్తుపల్లిలో కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. తప్పకుండా రాబోయే 3-4 నెలల్లో ఎమ్మెల్యే గారు, మీ మున్సిపల్ చైర్మన్ గారు పట్టుబట్టి దీన్ని కంప్లీట్ చేయాలి తొందరగా అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఒక వైకుంఠ ధామాన్ని కూడా ఈరోజు ఖమ్మంలో ఉదయం ప్రారంభించుకున్నాం. ప్రజలకి మరి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా మన పెద్దవాళ్ళకు చేయాలి అనుకున్నప్పుడు మరి వైకుంఠ ధామాలు బాగుండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కడతా ఉన్నాం. అందులో సత్తుపల్లిలో కూడా మనం ఇప్పటికే మొదలైంది. దాన్ని కూడా తప్పకుండా ఆధునికంగా మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా, మీ అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా దాన్ని కూడా నిర్మాణం చేస్తాం. ఇంటింటికి మంచినీరు వస్తున్నది. మొత్తం అన్ని పట్టణాల్లో ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం. 6 లక్షల పైసలకు ఎల్ఈడి లైట్లు పెట్టుకోవడం వల్ల సంవత్సరానికి ఈరోజు ఒకటి కాదు రెండు కాదు 100 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల రూపంలోనే మున్సిపాలిటీలకు కూడా సేవ్ అవుతా ఉన్నాయి, ఆదా అవుతా ఉన్నాయి. ఇవన్నింటిని కూడా అల్టిమేట్ గా ప్రజల కోసమే ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మరి ఈరోజు ఏ ఎన్నికలు లేవు నిజానికి, సత్తుపల్లిలో కానీ ఖమ్మంలో కానీ ఏ ఎన్నికలు కూడా మనకు లేవు. అయినప్పటికీ ఎల్లవేళ ప్రజల మధ్యనే ఉంటూ కరోనా లాంటి కష్టం వచ్చినా, విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా ఎల్లవేళలా ప్రజల మధ్యనే ఉంటూ సేవ చేసే ప్రజాప్రతినిధుల్ని, మీకోసం పనిచేస్తున్న మన ప్రజాప్రతినిధుల్ని తప్పకుండా ఎల్లవేళలా ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఎమ్మెల్యే గారు చెప్పారు, అన్నా 23 ఇంటికి 23 వార్డులు గెలిపించారు ప్రజలు, మా కోసం కొన్ని పనులు చేయాలన్నారు. మినీ ట్యాంక్ బండ్ చేయమన్నారు, తప్పకుండా చేస్తామని చెప్పి నేను మాటిస్తా ఉన్నా. తప్పకుండా కంప్లీట్ చేసి మళ్ళీ మేమే వస్తాం, వచ్చి ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇళ్ల స్థలాల గురించి చెప్పారు, దాన్ని కూడా చేసుకుందాం. 35 ఎకరాలు అన్నారు, అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా తొందరగానే చేసుకుందామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. షాదీఖానా భవనం పాతబడిపోయింది, కూల్చి కొత్తది కట్టమన్నారు. అదే రకంగా క్రైస్తవ భవనం, రజక భవనం, బ్రాహ్మణ భవనం, ఆటో నగర్కి స్థలం, పీవీ గారి పేరు మీద, పీవీ నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి గారు వారి పేరు మీద ఒక పార్కు, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. అన్ని కూడా తప్పకుండా చేయించే బాధ్యత నాది. ఈ మొత్తం కార్యక్రమాలన్నింటికీ కలిపి ఒక 30 కోట్ల రూపాయలు సత్తుపల్లి కోసం ప్రత్యేకంగా అనౌన్స్ చేస్తూ ఆ 30 కోట్ల రూపాయలతో ఈ వివిధ కార్యక్రమాలన్నింటినీ కూడా తప్పకుండా టేకప్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మీ ఆశీర్వాదం పనిచేసే నాయకులతో పనిచేసే ప్రభుత్వాలకి ఎల్లవేళలా ఉండాలని, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళ మాదిరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఇంత ఆలస్యంగా వచ్చిన, ఓపికగా కూర్చున్న అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.